హాయ్ భార్గవి. హాయ్ అదనా. స్కూటీ డ్రైవింగ్ నేర్పివా భార్గవి. స్కూటీ డ్రైవింగా? స్కూటీ డ్రైవింగ్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది, బట్ కొందరికి నేర్చుకోవాలంటే భయం కూడా ఉంటుంది అనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగిందండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కూటీ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే హెల్మెట్ కంపల్సరిగా ఉండాలండి. జస్ట్ ఏంటంటే ఇక్కడికి రా, ఇది వచ్చేస్తే స్పీడోమీటర్. స్పీడోమీటర్ అంటే ఏంటంటే నువ్వు ఏ స్పీడ్ తో అయితే నువ్వు స్కూటీ డ్రైవ్ చేస్తున్నావు అనేది దీంట్లో ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు నార్మల్ గా 20 రేంజ్ లో వెళ్తున్నావా, 40 రేంజ్ లో వెళ్తున్నావా, 60 రేంజ్ లో వెళ్తున్నావా, ఇది అంటే స్పీడ్ ని ఇండికేట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు మైలేజ్ రావాలి వెహికల్, అంటే స్కూటీస్ కొంచెం మంచి మైలేజ్ రావాలి అంటే 60 లోపు వెళ్ళిన అనుకో మంచి మైలేజ్ వస్తాయి అనమాట. కొంచెం ఆఫ్టర్ 60 ఏంటంటే హైవే రోడ్లలో ఎక్కువ వెళ్తే మాక్సిమం గానీ, బట్ అంత మైలేజ్ అయితే రాదు. అలా నార్మల్ రేంజ్ లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మైలేజ్ వస్తుంది, బండి కూడా నీట్ గా ఉంటది అనమాట. సేఫ్ సైడ్ లో సేఫ్ జర్నీ అయితేనేమో 60 లోపు. ఓకేనా, ఇది స్పీడోమీటర్. ఇక్కడ వచ్చేస్తే ఫ్యూయల్ ఇండికేటర్. ఫ్యూయల్ ఇండికేటర్ ఏంటంటే ఇది ఇక్కడ ఇయన్ ఉంది కదా, ఇది ఎంటీ. ఇది వచ్చేస్తే ఎఫ్ అంటే ఫుల్ అనమాట. ఇది నువ్వు పెట్రోల్ కొట్టిస్తావు కదా, ఈ పెట్రోల్ ఏంటి ఎంత ఉంది అంటే ఎంటీలో ఉందా ఫుల్ ఉందా అనేది ఇది ఈ లైన్ మీకు చూపిస్తుంది అనమాట. హాఫ్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ అని చెప్పేసి ఇది చూపిస్తుంది, ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే విపసిచ్ ఇది ఏంటంటే లైట్ మనకు లాంగ్ డిస్టెన్స్ లో పడాలా షార్ట్ డిస్టెన్స్ లో పడాలా అని చెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే నార్మల్ గా ఏ రేంజ్ లో లైట్ ఉండాలి, నీకు నియర్ గా ఉండే వస్తువులు కనిపించాలా, అంటే ఓన్లీ నైట్ టైమ్ లో, ఇది నైట్ టైమ్ లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకేనా, ఇది వచ్చేస్తే ఇండికేటర్. ఓకే, ఇది ఏంటంటే ఇండికేటర్ అనమాట. ఇండికేటర్ ఏంటంటే నువ్వు నార్మల్ గా రోడ్ క్రాస్ చేస్తావు కదా, రోడ్ క్రాస్ చేసేటప్పుడు రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా, నువ్వు రైట్ సైడ్ వెళ్తుంటేనేమో రైట్ సైడ్ ప్రెస్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో రైట్ సైడ్, ఇట్లా లెఫ్ట్ సైడ్ లో ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది దీనికి ఇండికేటర్ క్రాస్ చేసేటప్పుడు. ఇది వచ్చేస్తే హారన్. ఓకేనా, సౌండ్ వస్తుంది. ఇప్పుడు నీకు రైట్ సైడ్ లో, రైట్ సైడ్ లో ఏముంటది అంటే ఇక్కడ సెల్ఫ్ అంటే స్టార్ట్ చేయడానికి ఇది సెల్ఫ్. ఓకేనా, ఇది సెల్ఫ్ రైట్ సైడ్ లో ఉంటది నీకు. అయితే నువ్వు వెహికల్ ఎట్లా స్టార్ట్ చేస్తావు అంటే ఫస్ట్ ఇక్కడ కీ ఉంది కదా, ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇది కీ అనుకో. స్టార్టింగ్ రైట్ సైడ్ ఇట్లా రొటేట్ చేస్తావు కదా, రొటేట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రేక్ ఉంది కదా, ఈ బ్రేక్ ని ఇలా దగ్గర కని పట్టేసుకొని, ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్ ఉంది కదా, ఇక్కడ సెల్ఫ్, ఈ సెల్ఫ్ తో ఓహో అంటే ఫస్ట్ బ్రేక్ బ్రేక్ పట్టుకున్న తర్వాత ఇది బ్రేక్ పట్టుకున్న సెల్ఫ్ స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఉన్న సెల్ఫ్ ని స్టార్ట్ చేయాలి. ముందే చేస్తే రాదు, నీకు ఎట్లా వస్తుంది ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడు, ఇప్పుడు ఉంది ఎట్లా స్టార్ట్ అవుతుందా. ఓహో ఓకే ఓకే, అక్కడ బ్రేక్ పట్టుకుంటేనే ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ లో ఉన్న బ్రేక్ పట్టుకొని ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ చేస్తేనే ఓకే స్టార్ట్ అయింది. ఇప్పుడు అది వదిలేస్తే బ్రేక్ స్టార్ట్ అయిన తర్వాత వదిలేయచ్చు, ఏం మూవ్ అవ్వదు, ఏం మూవ్ అవ్వదు, ఏం మూవ్ అవ్వదు. మనం ఇక్కడ యాక్సిలరేటర్ ఉంది కదా, రైట్ సైడ్ లో యాక్సిలరేటర్ అనమాట, ఓన్లీ దాన్ని. ఓకే, ఇది దీన్ని ఎంత ప్రెస్ చేస్తే అంటే నువ్వు వెళ్ళాలి కదా స్పీడ్, ఈ రైట్ సైడ్ ఉన్న దాన్ని మాత్రమే రొటేట్ చేస్తా, రొటేట్ చేస్తా అంటే స్పీడ్ అప్పుడు మూవ్ అవుతుంది, మూవ్ అవుతుంది వెహికల్. ఇట్లా నార్మల్ ఇట్లా రొటేట్ చేస్తా ఉంటే వెహికల్ అక్కడ బ్రేక్ ఉంచాలా, బ్రేక్ మీద చెయ్యి అలా ఉంచుకోవాలి ఖచ్చితంగా. వద్దు, ఇక మనం స్టార్ట్ అవుతున్నాం కదా, వెళ్తున్నాం అనుకున్నప్పుడు మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం బ్రేక్ అక్కడ రిమూవ్ చేసుకోవాలి, హ్యాండ్ రిమూవ్ చేసుకోవాలి ఓన్లీ. అంటే బ్రేక్ మీద అట్లే ఉంచితే మూవ్ అవ్వదు బండి, బ్రేక్ మీద అట్లనే హ్యాండ్ ఉంచితే బండి మూవ్ అవ్వదు. ఓన్లీ నార్మల్ గా వెళ్తుంటేనే, వెళ్తూ అది హ్యాండ్ తీసేయాలి, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ తీసేస్తూ రైట్ సైడ్ తో రొటేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే నీకు ఇప్పుడు నేను కీ ఆఫ్ చేస్తున్నా. ఓకే, ఈ మిర్రర్స్, ఈ మిర్రర్స్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు వెహికల్స్ బ్యాక్ ఏమైనా వస్తున్నాయా అనే దానికోసం ఈ మిర్రర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేస్తా ఇవి చూసుకోవడానికి. అయితే ఇప్పుడు నీకు బేసిక్ గా నేర్పిస్తా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం వెహికల్ పార్క్ చేయాలి అన్నప్పుడు స్టాండ్, దీంట్లో కూడా రెండు స్టాండ్స్ ఉంటాయి అన్నమాట, బ్యాక్ వేసుకోవచ్చు, ఇక్కడ నార్మల్ గా సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేస్తే ఫ్యూయల్ ట్యాంక్. ఫ్యూయల్ ట్యాంక్ ఇప్పుడు ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అన్నమాట, అంటే నువ్వు పెట్రోల్ కొట్టించేది ఇక్కడ. ఓకే ఓకేనా, అంటే అన్ని స్కూటీలకి ఇక్కడే ఉంటుంది ఆప్షన్ ఏమి ఉండదు, కొన్నిటికి బ్యాక్ సైడ్ ఉంటుంది, ఒక్కొక్క స్కూటీని మోడల్ బట్టి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నీకు నార్మల్ గా చూపిస్తా, ఓవరాల్ గా చూపిస్తా. ఓకే, నువ్వు దీన్ని బట్టి నీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇక అసలు నీకు ఓవరాల్ గా నీకు స్కూటీ ఎట్లా డ్రైవ్ చేయాలని మొత్తం దీన్ని డ్రైవ్ చేసుకుంటూ నీకు చూపిస్తా. నువ్వు స్టార్టింగ్ నుంచి నువ్వు కీ స్టార్ట్ దగ్గర నుంచి నువ్వు డ్రైవ్ చేయి. ఓకే, నేను ఒకసారి కంటిన్యూ చూస్తా.
ఓకే. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ టూ లెగ్స్ కూడా బ్యాలెన్సింగ్ గా మనకి కింద అంటూనే ఇట్లా చూసుకో సపోర్ట్ తీసుకోవాలన్నమాట. వెహికల్ సపోర్ట్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, స్టాండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కీ అనేది వన్ సైడ్ నేను రొటేట్ చేసిన, రొటేట్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ బ్రేక్, ఫస్ట్ బ్రేక్ మీద బ్రేక్ పట్టుకుని ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ చేసిన. ఓకేనా, స్టార్టింగ్ లో వెళ్లే వాళ్ళకి ఎట్లా అంటే మీరు చిన్నగా అంటే కింద సపోర్ట్ చేసుకుంటూ సపోర్ట్ తీసుకుంటూ వెళ్తూ వెళ్తూ స్లోగా మూవ్ చేసుకుంటూ మళ్ళీ సపోర్ట్ కి సడన్ గా అది స్టార్ట్. నెక్స్ట్ వచ్చేస్తే వెహికల్ మీకు రొటేట్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఇలా బ్యాక్ వచ్చేసి ఇది కొంచెం కష్టమేమో భార్గవి. కష్టం ఏమి ఇప్పుడు చూడు నేను ఏం చేస్తున్నా, నీకు బేసిక్ నీకు కాలు సపోర్ట్ తీసుకొని. ఓకే ఓకే, ఈ కంటిన్యూగా స్ట్రేట్ గా వెళ్ళడం అంటే ఓకే, కానీ కొంచెం బండి తిప్పాలంటే కొంచెం టైం పట్టిద్దేమో. ఎట్లా పాసిబుల్ అయితే అట్లా, కానీ ఎంత సేపటికి బ్యాలెన్స్ అనేది ఆగుతుందా ఆగట్లేదు అనేది చూసుకోవాలి. స్కూటీ డ్రైవ్ చేయాలి అని అంటే ఈ బ్యాలెన్స్ మనకు ఆగుతుందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలంటే మీరు నార్మల్ గా స్కూటీని కొంచెం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నార్మల్ గా కొంత ఇట్లా దీన్ని అంటే మనం బ్యాలెన్స్ ఆపగలుగుతున్నామా లేదా అనేది కూడా తెలియాలి. అసలు ఫస్ట్ ఇవన్నిటికి బేసిక్స్ కి ముందు డేర్ కూడా ఉండాలి కొంచెం, అది మెయిన్ కదా. నేర్చుకోవాలి అంటే కావాల్సిందే డేర్. నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఒకసారి మన మైండ్ లో రన్ అయింది అంటే దాన్ని ఫిక్స్ అయిపోవాలి అన్నమాట. దాని దగ్గర వర్క్ ఏంటి అని అంటే ఫస్ట్ మనం నెగిటివిటీ ఆలోచనలు తీసేయాలి. నాకు వస్తుంది ఎందుకు పక్కన ఒకరికి పాసిబుల్ అయినప్పుడు మనకి ఎందుకు పాసిబుల్ కాదు, చాలా మంది వెళ్తున్నారు కదా స్కూటీ అనేది ఈ రోజుల్లో. అందరు కూడా ముందు భయపడే వాళ్ళే కదా, భయపడాల్సిన అవసరమే లేదు. అందరికి చిన్న చిన్న అపోహలు కూడా ఉంటాయి స్కూటీ రావాలి అని అంటే కింద పడతామో ఎక్కడ స్కిడ్ అయిపోద్దో ఏమో బ్యాలెన్స్ సరిపోద్దో లేదో బైక్. కొంతమందికి ఇప్పుడు ఈ మధ్యలో బైసైకిల్ రాదు కదా, అవును బైసైకిల్ రాకపోవడం కూడా అమ్మ నాకు సైకిల్ రాదు కదా ఇది ఇది ఎట్లా వస్తుంది కొంత డౌట్ ఉంటుంది. సో అట్లాంటి డౌట్స్ ఏమో అవసరం లేదు, నార్మల్ గా మనము ఇప్పుడు లిఫ్ట్ చేయడం వస్తే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పక్కన పెట్టేసేయాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి అని ఫిక్స్ అయిపోవాలి. ఈజీగా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక్కసారి వచ్చి నేను చెప్పిన కదా, నువ్వు జనరల్ గా ట్రై చేయి, నీకే వస్తుంది ఒకసారి. సరే ఓకే, నేను ఇప్పుడు వదినా. ఇప్పుడు ఫస్ట్ అక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ లో ఉన్న స్టాండ్ ఒకసారి రిమూవ్ చేసుకో, కింద సైడ్ స్టాండ్ అంటే రెండు కాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేసుకో కింద. ఇప్పుడు స్టాండ్ ది ఫస్ట్ ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్న బ్రేక్ ఉంది కదా, బ్రేక్ ని పట్టుకో. గట్టిగా బ్రేక్ పట్టుకోను. బ్రేక్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కీ ఉంది కదా, కీ స్టార్ట్ చేయి రైట్ సైడ్ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ ఉంది కదా, సెల్ఫ్ దాన్ని ప్రెస్ చేయి ఒకసారి. ఓకే స్టార్ట్ అయింది. ఇప్పుడు నువ్వు చిన్నగా లెగ్స్ ఇప్పుడు పైకి పెట్టదు, కిందనే ఉండాలి నీకు సపోర్ట్ కోసం. కొంచెం మూవ్ అవుతున్నప్పుడు నువ్వు తీసుకో, ఎందుకంటే ఇప్పుడు నువ్వు బేసిక్ కదా. సో నువ్వు ఇప్పుడు స్టార్ట్ ఏం కాదు ఏం కాదు, నువ్వు వెళ్ళు నేను ఉన్నా కదా. స్లోగా స్లోగా రొటేట్ చేయి, స్లోగా స్లోగా రొటేట్ చేసుకుంటూ స్లోగా రొటేట్ చేయి, స్లోగా వచ్చేసాయి. వెళ్ళు స్లో స్లో స్లో. ఇప్పుడు స్లోగా స్ట్రేట్ వచ్చినా కదా భార్గవి, మళ్ళీ ఇప్పుడు ఎట్లా రొటేట్ చేయి రైట్ సైడ్, రైట్ సైడ్ తీసుకో స్లోగా రైట్ సైడ్ రా. ఒకటేసారి చేయకు చేయకు, యాక్సిలరేట్ ఎక్కువ ఇవ్వద్దు. నువ్వు యాక్సిలరేట్ ఎంత ప్రెస్ చేస్తా ఉంటే నీకు బండి అంత మూవ్ అవుతుంది. నీ హ్యాండ్ లోనే ఉంటది, నువ్వు ఎంత స్లోగా వెళ్ళాలి అనేది నీకు ఇక్కడనే ఇదే ఇండికేట్ చేసేది. వద్దది నన్ను చెప్పినా కదా, భయం అనేది అవసరం లేదు. నువ్వు క్యాజువల్ గా డ్రైవ్ చేయి, రైట్ సైడ్ వచ్చేసి నార్మల్ గా ఇప్పుడు రైట్ సైడ్ రొటేట్ చేయి, బండి స్కూటీ తిప్పు. ఓకే ఓకే అంతే ఓకే ఓకే. ఇప్పుడు వెళ్ళు స్ట్రైట్గా వచ్చేసి స్ట్రైట్గా. ఓకే అంతే, నువ్వు అట్లే స్ట్రైట్గా వెళ్ళిపో.
ఆ భయం పోవాలంటే ఫస్ట్ మనం ట్రై చేయాలి కదా, ట్రై చేస్తేనే టెన్షన్ ఈజీగా వదిలేదు. ఏమైతుంది అంటే పడము అసలు వెహికల్ నుంచి మనం పడేంత, ఎందుకంటే మనం బ్యాలెన్స్ ఆపగలుగుతున్నాం కదా. ఎంతసేపటికి లెగ్స్ తో బ్యాలెన్సింగ్ ఒకటి, నువ్వు ఇక్కడ ఎంత అయితే యాక్సిలరేటర్ ఎంత ఇస్తున్నావు అనే దాని గురించి ఇది ఒకటి. నువ్వు మెయిన్ చూసుకోవాల్సింది నీకు బ్రేక్ కూడా, బ్రేక్ కూడా ఇంపార్టెంట్ కదా. స్పీడ్ పెంచినాం అనుకో, ఆ బ్రేక్ మీదకి వెళ్ళట్లే ఇంకా మైండింగ్ అది ఆటోమేటిక్గా బండి వెళ్ళిపోతుంది కదా. ఇంకా అసలు ఇది మెయిన్ అన్నమాట. ఈ వీడియో ఒక్కరికైనా హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే అలాగే సబ్స్క్రైబ్ చేయండి.